టీడీపీ కోసం గురువు ప్రశాంత్ కిషోర్కి పోటీగా రంగంలోకి దిగిన శిష్యుడు రాబిన్ శర్మ. ఏపీలో గత ఎన్నికల సమయంలో ఊహించిన విధంగా తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. చరిత్రలోనే లేని విధంగా టీడీపీ ఓటమి పాలు కావడం చంద్రబాబు నాయుడుకు అటు టీడీపీ శ్రేణులకు పెద్ద షాక్ అని చెప్పాలి. ఇక వచ్చే ఎన్నికల నాటికి ఎలాగైనా సరే అధికారంలోకి రావాలని తెలుగుదేశం పార్టీ ఇప్పటి నుండే పావులు కదుపుతోంది. అధికార పార్టీ ఒత్తిడిని అధిగమించి అధికార పార్టీ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టేందుకు ప్రయత్నం చేస్తోంది. అందుకోసం ఒక స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళుతోంది. అయితే గత ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పనిచేసిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సేవలు ఉపయోగించుకోవాలని టీడీపీ నిర్ణయించుకుంది. ఎన్నికల్లో జగన్ పార్టీ ఊహించని విజయం సాధించడంలో, అంత వ్యూహాత్మకంగా అడుగులు వేయడంలో ప్రశాంత్ కిషోర్ పాత్ర ఎవరూ కాదనలేనిది. ఈ విషయం అందరికీ తెలిసిందే. మూడేళ్లుగా ప్రశాంత్ కిషోర్ టీం వైసీపీ కోసం పనిచేసి ఊహించని సక్సెస్ను అందించింది. అందుకే ఎన్నికల తర్వాత తమ పార్టీ కోసం పనిచేయాలని టీడీపీ ప్రశాంత్ కిషోర్తో చర్చలు కూడా జరిపినట్లు సమాచారం. ప్రశాంత్ కిషోర్కి ఇంకా జగన్ పార్టీకి పనిచేసే ఒప్పందం ఉండడం వలన టీడీపీకి పనిచేయడానికి ఆయన ఒప్పుకోలేదని తెలుస్తోంది. ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశాంత్ కిషోర్ను తమ పార్టీ పనితీరును, తమ ప్రభుత్వ పనితీరును తెలియజేసే విధంగా, ప్రజల్లోకి తమ ప్రభుత్వం వెళ్లే విధంగా, ప్రజాభిప్రాయాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకునే విధంగా పనిచేయాలని కోరడంతో పీకే ప్రస్తుతం జగన్ కోసమే పనిచేస్తున్నారు. పీకే టీడీపీ కోసం పనిచేయడానికి నిరాకరించడంతో టీడీపీ ప్రశాంత్ కిషోర్ స్థానంలో మరొకరి కోసం ప్రయత్నం చేసింది. అందులో భాగంగా ఒకప్పుడు ప్రశాంత్ కిషోర్ ఐపాక్లో పనిచేసి మానివేసిన రాబిన్ శర్మను టీడీపీ కోసం పనిచేసేందుకు నియమించుకుంది అని తెలుస్తోంది. ఇక రాబిన్ శర్మ విషయానికి వస్తే, ఆయన ప్రశాంత్ కిషోర్ టీం నుండి బయటకు వచ్చిన తర్వాత సొంతంగా ఒక పొలిటికల్ సర్వే సంస్థను ఏర్పాటు చేసుకుని దానిని నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. అతనితో టీడీపీ భారీ స్థాయిలోనే ఒప్పందం చేసుకుందని సమాచారం. పార్టీ కోసం పనిచేయడానికి రాబిన్ శర్మకు దాదాపు 50 కోట్లు చెల్లించనున్నట్లు తెలుస్తోంది. ఇక టీడీపీ ప్రచార బాధ్యతలను చేపట్టిన రాబిన్ శర్మ టీడీపీకి సంబంధించిన ప్రతి విషయాన్ని మీడియాకు అందించడం, వాటికి తగ్గ ప్రమోషన్ చేయడం జాతీయ స్థాయిలో టీడీపీకి కవరేజ్ దొరికేలా చేయడంలో సహాయం చేస్తున్నాడని తెలుస్తోంది. రాజకీయ చతురుడిగా పేరున్న గురువు ప్రశాంత్ కిషోర్కి పోటీగా నిలబడి టీడీపీ కోసం పనిచేస్తున్న రాబిన్ శర్మ టీడీపీకి అధికారం అందేలా చేయడంలో ఎలాంటి పాత్ర పోషిస్తాడో చూడాలి. పీకే రాజకీయ వ్యూహాలను దగ్గర నుండి చూసిన వ్యక్తి కాబట్టే రాబిన్ శర్మను తీసుకుంటే పీకే వ్యూహాలను సమర్థంగా తిప్పికొట్టే ఛాన్స్ ఉంటుందని టీడీపీ అధినేత చంద్రబాబు భావిస్తున్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కానీ ఎవరికీ అంతుచెక్కిన విధంగా వ్యూహాలు రచించే పీకేని తట్టుకుని రాబిన్ శర్మ టీడీపీకి విజయం అందిస్తారా అన్నది పక్కన పెడితే, ఇప్పటి నుండి టీడీపీపై ప్రజల్లో ఒక సానుకూల దృక్పథాన్ని కలిగించాలని ఆయన ప్రయత్నాలు మొదలుపెట్టారు.